క్షణములు దినములు సంవత్సరములు జరుగుచుండగా దేవుని మహిమాతం నాలో మాలో గొప్ప కార్యాలు నూతనపరచు నాలో మాలో గొప్ప కార్యాలు నూతనపరచు యెహోవా తండ్రి దినములు సంవత్సరములు జరుగుచుండగా దయ్యం సిగ్గుపరచబడేలా దయ్యం సిగ్గుపరచబడేలా నాలో ఆడియో కట్ అయిందండి. వచ్చిందండి. ఇప్పుడండి ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు వస్తుందండి. తండ్రి యేసు నామములు క్షణములు దినములు సంవత్సరములు చెరుగుచుండగా సంఘక్షేమాభివృద్ధి నిమిత్తం సంఘక్షేమాభివృద్ధి నిమిత్తం నాలో మాలో నీతి కార్యాలు నూతనపరచు నాలో మాలో నీతి కార్యాలు నూతనపరచు యెహోవా తండ్రి యెహోవా యేసు నామములు క్షణములు దినములు సంవత్సరములు జరుగుచుండగా సమాజం నిన్ను తెలుసుకునేలా సమాజం నిన్ను తెలుసుకునేలా నాలో మాలో నాలో మాలో మహత్కార్యాలు నూతనపరచు మహత్కార్యాలు నూతనపరచు యెహోవా తండ్రి యెహోవా యేసు నామములో క్షణములు దినములు సంవత్సరములు జరుగుచుండగా నేను ఆశీర్వదించబడేలా నేను ఆశీర్వదించబడేలా నాలో నాలో ఘన కార్యాలు నూతనపరచు నాలో నాలో ఘన కార్యాలు నూతనపరచు యెహోవా తండ్రి యేసు నామములు గొప్ప కార్యాలు నూతనపరచు శూర కార్యాలు నూతనపరచు నీతి కార్యాలు నూతనపరచు మహత్కార్యాలు నూతనపరచు ఘన కార్యాలు నూతనపరచు. బాగుందండి, చాలా బాగుంది, వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దాన్ని స్థిత ప్రజ్ఞత అని ఏదో అంటారండి దాన్ని.
సార్ ఏంటంటే కొంతమందికి ఆ కళలు లోపల ఉంటాయి అన్నమాట. ఈవెన్ న్యూస్ పేపర్ చూసినా సరే పాడేస్తారండి, న్యూస్ పేపర్ కూడా పాట పాడేస్తారు. అవును పాడచ్చును. అయితే ఇక్కడ నేను ఏదైతే భావాలు కలిగి ఉన్నాను ఆ భావాలన్నిటినీ కూడా ఈయన చిన్న పద్యాల్లో ఎక్స్ప్రెస్ చేశారు. మీరు రాసిందే కదా సార్? ఎవరు రాశారో తెలియదు నాకు. రాసేసరికి నాకు రెండు కలిసిపోయాయి అన్నమాట. కలిసిపోయాయి. కలిసిపోయేసరికి సరే ఆయన పంపించారు నూతన సంవత్సరం, మళ్ళీ మనగీడ పంపిద్దాం ఆయనకి. అది ఏది పంపించాలనుకున్నా అది తక్కువ అవుతుంది. ఈక్వలెంట్ అవ్వట్లా. నేను ఇంకో పాట పాడచ్చు కానీ అలా కాదు రుచి. దాన్ని అర్థం చేసుకుంటే అందులో అంతా కూడా చాలా హాయిగా ఉంది, ఎక్కడా కూడా మూఢత్వం లేదు. ప్రజా సంక్షేమమే చూశారు ఆయన, అలాగే చూస్తారు. సరే దాన్ని నేను పాడితే బాగుంటుంది అనిపించి అలా కూర్చుని నేను పాడుకున్నాను. నేను అది యాక్చువల్ గా శారం గారి కోసం కూడా పాడుకోలా. అవునవును, నేనే పడుకున్నా. అంటే నా గురించి నాకు నూతన పరచు ప్రభువా, లైఫ్ లో ఒక నూతన అధ్యాయం రావాలి. తెలుసు జ్ఞానం ఉంది, జ్ఞానం ఉన్న అనుభవం కూడా ఉంది, కానీ ఒక రాడికల్ స్టెప్ అన్నమాట. కొంచెం ఇంకా ముందుకు వెళ్ళాలి. మన వల్ల ఇంకా చల్లని గాలిలాగా అందరికి తగలాలి అది. సో ఆ నూతన పరచులు అనే దాన్ని ఒక బ్లెస్సింగ్స్ వస్తే చాలా బాగుంటుంది. వారొక్కడికి పంపించాను. ఆ తర్వాత మన మిత్రులు క్రైస్తవ మిత్రులు నాకు ఉంటారు కదా, అందరూ కూరగాళ్ళే నాకు, పెద్దవాళ్ళు ఈయన వాళ్ళే అనమాట అని ఐదుగురికి ఆరుగురికి పంపించాను. వెంటనే సార్ చాలా ప్లీజ్ అయ్యారు. అక్కడి నుంచి కూడా వాళ్ళ నుంచి కూడా చక్కగా నాకు బాగా చంకులు బాగా రాసిపాడారు వచ్చింది అనమాట. శాలేం గారు చాలా ప్రిపేర్ అవుతారండి బయటికి చెప్పగానైనా. ఆయన ఒక మెసేజ్ చెప్పాలంటే ఇంత అనుభవం ఉంది. ఇప్పుడు సుమారుగా 35-40 సంవత్సరాల అనుభవం ఉంది ఆయనకి. అయినా కానీ మినిమం 5 గంటలు ప్రిపేర్ అవుతారండి వాక్యం చెప్పడం కోసం. అది దేవుడు నడిపింపు, ఇంత అనుభవం, ఇవన్నీ క్రోడీకరించి దాంట్లో ఎక్కడ వ్యక్తిగత స్వార్థాలు ఏమి కనపడవండి. అంతా సమాజ శ్రేయస్సు కనపడుతుంది. ఏదైనా సరే దేవుని వైపు నడిపించే మార్గమే కనపడుతుంది. క్లీన్ ఉంటుంది అండి, క్లీన్ ఉంటుంది. ఎక్కడ డబ్బులు ఇమ్మని గానీ లేకపోతే ఇంకోటి ఏదో గానీ అటువంటి ఏం కనపడ అవసరం. ప్యూర్ ఉంటుంది అండి. ప్యూర్ అంటే గాడ్స్ లెవెల్ ఎంత ప్యూర్ ఉంటుందో ఆ ప్యూరిటీ భాష గారి వాక్య సందేశంలో ఉంటుంది. అదే నాకు కూడా ఆకర్షించింది. అదే కదండి, మరి లాస్ట్ 3 సంవత్సరాల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఆయన బయోగ్రఫీ రాశాను. 3 సంవత్సరాలు కష్టపడ్డాను దానికి. ఢిల్లీ, నాగపూర్, బొంబాయి అన్ని తిరిగి చాలా రాసింది. వెళ్ళాను, శోధన చేశాను, ఆయన సాహిత్యం అంతా మదించాను. చూస్తే అన్ని చదివిన తర్వాత ఆయన ఎక్కడ క్రైస్తవాన్ని ఎదురేంగా ఒక్క మాట కూడా మాట్లాడలా. పైగా ఆయన తాలూకు ఒక ఫియాన్సీ ఉంటుంది, ఆమె తనను పెళ్లి చేసుకో ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకోమని కోరినా సరే ఒప్పుకోలేదు. ఈయన మా ట్రెడిషన్ అది కాదు, నువ్వు స్నేహితురాలుగానే ఉండు. కానీ ఆమె అయితే మనం ఈనాడు ఈ రిజర్వేషన్స్తో కానీ ఈ యొక్క విశాలమైన డెమోక్రటిక్ రైట్స్తో కానీ అనుభవిస్తున్నామంటే ఆయన లండన్లో చేసిన కృషి, గాంధీ అంతటి వాడిని ఎదుర్కొని బ్రిటిష్ ప్రభుత్వాన్ని నేను అడిగి నెమ్మదిగా గట్టిగా నిలదీసి మరి తెచ్చాడంటే అక్కడ ఆడవాళ్ళు వాళ్ళు కృషి చేశారు. అక్కడ వాళ్ళకి ధన్యవాదండి. ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి నేను ఒక పాయింట్ అడుగుతానండి. ఆయన చేసిన దాన్ని మనం ఎక్కడా తప్పు పట్టడం లేదు, కానీ మార్పు అనేది ప్రజల్లో వచ్చిందా? ఈ అగ్రకులాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పూర్తిగా ఈ దళితుల ఎడల నిజమైన ఎఫెక్షన్ లవ్ వచ్చిందా?
రాజ్యాంగం వల్ల కానీ లేకపోతే అంబేద్కర్ గారి వల్ల కానీ లేకపోతే మరొక వ్యక్తి వల్ల కానీ ఎక్కడైనా వచ్చిందా అనేది ప్రశ్న. అది రాలేదు, కనీసం వీళ్ళల్లో వీళ్ళకి కూడా రాలా. వస్తుందండి, కొన్ని సమాధానాలు చెప్పలేను. రాదేమో కదండి. అంటే నేను ఎందుకు అంటే ఈ పాయింట్ నేను ఎందుకు తీసానంటే అండి, సేమ్ ఇదే దళితులు ఈవేళ బట్టలు వేసుకుని రోడ్డు మీదకి వచ్చి తిరుగుతున్నారండి. కామన్గా అందరూ కలిసి వెళ్ళే బస్సులో ఎక్కుతున్నారు, అందరూ కలిసి వెళ్ళే రైళ్ళు ఎక్కుతున్నారు, అందరితో పాటు భోజనం చేస్తారు, ఒకే హోటల్లో తినగలుగుతున్నారు. దీని అంతటి కారణం మాత్రం జీసస్ క్రైస్ట్ అండి. యేసుక్రీస్తు ప్రభువు వల్లనే ఈనాడు దళితులు అందరూ కూడా పైకి రాగలిగారు. అంటే మనిషి వల్ల సాధ్యం కాదండి, దేవుడు వల్ల సాధ్యం అండి. అంటే మీరు ఆ కోణంలో మీరు కనుక ఆ కోణంలో కొంత రీసెర్చ్ చేయగలిగితే ఈ విషయంలో అంబేద్కర్ గారే అన్న మాట మీకు చెప్తాను. చెప్పండి. ఆయన ఏమన్నారంటే, చట్టము అందించినంత మాత్రాన హృదయాలలో మార్పు రానంత వరకు ఏమీ సాధించలేము అంటూ ఆయన ఎంత చక్కగా చెప్తారంటే, మీరు మీకు నచ్చినటువంటి మతంలో కానీ దైవాలు కానీ ప్రార్థించండి, కాదంటం లేదు, కానీ మనకు కావాల్సింది స్వేచ్ఛ, సమానత్వం, సోభ్రాతృత్వం. ఇది చెప్తూ ఆయన మనకి ఆయన ఆయన పరిధిలో బురధర్మాన్ని ఇచ్చారు. ఆ బురధర్మాన్ని ఇచ్చిన వాళ్ళు కూడా మనం సరిగా ఉంటున్నారా? ఇక్కడ ఏంటంటే, శారమ్మ గారు లాంటి వాళ్ళు ఆయన ఆమెకు ఉత్తరం రాస్తారు. రాసినప్పుడు అందులో రెండు మూడు సంఘటనలు చెప్తారు. అంటే మత్త ఏమి ఉంటాయి కదా, అవి నాకు తెలియలేదు, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఎంత గింజుకున్నానో, దాదాపు ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళందరూ మన వాళ్ళే, వాళ్ళందరూ రాంగ్ ట్రాన్స్లేట్ చేశారు, కొందరు వదిలేశారు. అలా కాదని చెప్పి సార్కి ఫోన్ చేసి, కాబట్టి ఈ ట్రాన్స్లేషన్ నాకు ఒరిజినల్ ట్రాన్స్లేషన్ కావాలి, ఇంగ్లీషు పంపించండి, తెలుగు పంపించండి అని అనేసరికి ఒక చిన్న రెండు మాటలు మాత్రమే ఆయన విన్నారు, అదే నోట్ చేసుకున్నారు. ఇలా తీసేసరికి నాకు వచ్చేసాయి. అప్పుడు నాకు అర్థమైంది, ఇంకా డీటెయిల్గా ఆయన అడిగాను, ఏమండి మంచితనం ఉండాలి ఫస్ట్, నిజం చెప్తున్నా మంచితనం ఉన్నట్లయితే ఆ మంచితనం మనల్ని ఒక ప్రేమ వైపు తీసుకెళ్తాడు, ప్రేమ వైపు తీసుకెళ్తాడు. ఇప్పుడు మనం అంటే పరిశోధన చర్చించే క్రమంలో అన్నీ తెలుసుకుంటాం. అన్నీ తెలుసుకునేటప్పుడు శాలం గారు పరిచయం అవుతారు, మీరు పరిచయం అవుతారు, కొందరు గడ్డి బుగ్గుల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి పరిచయం అవుతారు, ద్వేషులు పరిచయం అవుతారు. మనకు కావలసింది మంచితనమే, ప్రేమ స్వభావమే అని మనం అనుకున్నప్పుడు క్షమించగలిగిన వాళ్ళని క్షమించేస్తాం. ఒకవేళ వాళ్ళనే క్షమించయ్యా నన్ను అని వాళ్ళని అడుగుతాం. మనకు కావలసింది మన మార్గాన్ని ఇలాగా ఒక చక్కగా తోటలోకి వెళ్ళటం. ఆ తోటలోకి వెళ్ళేటప్పుడు మనకి జీసస్ క్రైస్ట్ తప్పకుండా ఉండగా లేకుండా ఎలా ఉంటుంది? ఆయన ఇచ్చింది ఆయన వెనకాల ఒక 600 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు ఉంటారు, నాగార్జునుడు ఉంటాడు, ఎవరైనా సరే మనకి ఇక్కడ ఈయన ఒక యాక్టివ్నెస్ చూపించాడు, ఆయన భావాత్మను చూపించాడు, యాక్టివ్నెస్ చూపించాడు. అందుకని నేను చాలా పరిశోధన చేశానండి తమ్ముడు గారు. అంటే మీరు ఈ కోణంలో ఆలోచన చేస్తున్నారు కాబట్టి పరిచయం అయ్యారు. నేను ఈ ప్రశ్న అడగలిగాను మిమ్మల్ని. అయ్యో, ఈ ప్రశ్న నేను వేరే చోట ఎక్కడైనా వేస్తే బౌన్స్ అయిపోద్దండి, వేస్ట్ అయిపోద్ది. అలా లేదు, అసలు నా మనసు అంతా కూడాను ఎక్కడ ప్రేమ ఉందో అక్కడికే చేరుకుంటా ఉంది. అంటే ఇంకొకటి కూడా ఉందండి, చిన్న అతీతమైన సంగతి ఏంటంటే, మనం దేవుడి విషయంలో ఆలోచన చేసినప్పుడు మనుషుల వైపు చూసి దేవుని ఎస్టిమేట్ చేయడం జరుగుతూ ఉంటదండి. అంటే సాధారణంగా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనుషుల్ని కొలమానంగా పెట్టుకుని దేవుణ్ణి ఎస్టిమేట్ చేయడం అనేది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ మనుషులు ఏమాత్రం దేవునితో దేవుని కొలచడానికి కొలవడానికి వీళ్ళు క్రైటీరియా కాదు, వీళ్ళు కొలమానం అయితే కాదండి ఎట్టి పరిస్థితుల్లో, మనుషులు ఎక్కడా కాదండి. ఎందుకంటే మనిషి ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది, ఏదో బలహీనత ఉంటుంది, ఏదో ఒక సమస్య ఉంటుందండి.
దేవుని చూసే కోణం దేవుణ్ణే చూడాలండి, మనుషులు చూడకూడదు. అంతే కదా, ఎలా పోలుస్తారు ఇంకొకరిది? అంతే కదా మరి. ఆ దోవలో వాళ్ళు వస్తూ మనకేమన్నా మంచి సందేశం ఇచ్చుంటే అది మనం తీసుకుంటాం. అంతేగాని ప్రతి ఒక్కరూ మనకే మంచి సంబంధం ఇస్తారని చెప్పలేము. చెప్పలేము కదండి, అది సందర్భం, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి, ఆయనకు అనుకూల పరిస్థితి, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో క్రైస్తవ మతానికి కాదు ఏ మతానికైనా స్వేచ్ఛ ఇచ్చారు. ఆ తర్వాత మన వాళ్ళకి అందరికీ కూడా ఇలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పి ఒక రిజర్వేషన్స్ ఇచ్చారు. ఈ రాజున మనం ఈ విధంగా ఉన్నాము అంటే ఆయన పద్ధతులు మనకు అనుకూలిస్తున్నాయి, కానీ దాన్ని మనం పాటిస్తున్నామా? అదంతా ఏమవుతుందంటే ముఖ్యంగా ఆయన ఏం కోరుకుంటారంటే, సార్ ఒక్కసారి ఉంటే బాబు మీ పేరు అడుగుదును, డైరెక్ట్గా అడగకూడదు. నా పేరు రాజేష్ అండి. రాజేష్, రాజేష్ చాలా సంతోషం రాజేష్ గారు, నీ తమ్ముడు గారిని పిలుస్తాను. అక్కడ ఏమవుతుందంటే అది మనకి స్వేచ్ఛ ఉండాలి. నేను ఒకవేళ ఒక దేవుణ్ణి ఒక మతాన్ని నమ్మాలనుకున్నప్పుడు అది నా ఆత్మ చెప్తుంది, నా ఆత్మ స్వేచ్ఛగా ఉండాలి. కానీ నువ్వు వెళ్ళకూడదు, నీ మతం మంచిది కాదు అంటానికి ఎవరికి హక్కు లేదు. అది ఆయన గుర్తించి, అంటే నేను ఆయన గుర్తించి రాజ్యాంగంలో ఏమని పొందుపరిచారో తెలుస్తున్నా మీకు, పలానా మతమే రాజ్య మతంగా ఉండటానికి లేదు. ఏ మతానికి ఆ మతం గొప్పది, ఏ మతానికి ఆ మతం ప్రచారం చేసుకోవచ్చు, రాజ్యానికి మతం లేదు అన్నాడు ఆయన. రాజ్యానికి మతం లేనిసరికి ఏమవుతుంది, 80-70% మనలో మాకు మతం లేకుండా చేశాడు అని వీళ్ళు కొంచెం మండిపడితే, అప్పుడు ఆ రోజుల్లోనే మీకు మతం ఎందుకు చేశాను నేను, మీరు ఇంకో వాళ్ళ మీద ఇంపోజ్ చేయడానికి లేదు, ఎవరి స్వేచ్ఛ వారిది, మీ మతాన్ని నేను రద్దు చేయట్లేదు కదా, మీ ఇతరులకు ఎలా స్వేచ్ఛ ఉందో మీకు అలాగే ఇచ్చాను అని స్పష్టంగా చెప్పాడండి. అందువల్ల కొన్ని కొన్ని హద్దులు ఆయన ఇవ్వటం మూలాన ఈ 75 ఏళ్ళు మనం కొంచెం ఫ్రీగా ఉండగలిగాము. ఇప్పుడు మనకి ఏ పరిస్థితి వచ్చింది, ఎప్పుడు ఏది మీద పడుతుందో తెలియదు, మన వాళ్ళు వెళ్ళి గుళ్ళ పడగొడుతున్నారంట, ఏమన్నా అర్థం ఉందా అసలు? ఇదంతా రాజకీయం అండి, ఇదంతా చేస్తున్నది రాజకీయం అండి. మనం దీంట్లో తీసుకోవద్దు అన్నారు కాదు, అలా కాదు, రాజకీయం లేకుండా ఏదీ లేదు. కానీ ఫస్ట్ వీ హ్యావ్ టు యునైట్ మైనారిటీలు అందరూ కూడా ఒక విధంగా యూనికల్ భావన. సాధ్యం కాదండి, సాధ్యం కాదండి, అది సాధ్యం కాదండి, ఎట్టి పరిస్థితి సాధ్యం కాదండి. ఎందుకంటే అండి, ఎవరికి వారే రాజులు లెక్క అండి, ఎవరికి వారే లీడర్లు లెక్క, ఎవరికి వాళ్ళే నేను మేధావుని అనుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ ఒక తాటి కిందకి రమ్మంటే రారు అండి వీళ్ళు. అంటే కాబట్టి అల్పసంఖ్యాకులైన అగ్రవర్ణాల వారు పరిపాలించగలుగుతున్నారు. అది బాగా చెప్పారు, మీకు మంచి నాలెడ్జ్ ఉంది ఈ విషయంలో. అదండి, చాలా మంచి విషయం. అయితే సార్ ఒక మాట అండి, మీరు చెప్పిన మాటకి నేను ఇంక చిన్న పొడిగింపు. ఇప్పుడు మీరు యూనివర్సిటీలో పనిచేసి ఉన్నారు, కొత్తగా యూనివర్సిటీలో జాయిన్ అయిన ఒక స్టూడెంట్ డే 1 వచ్చాడు, ఆ అబ్బాయికి ఉన్న పరిజ్ఞానం, జ్ఞానము, సబ్జెక్టు, విషయం పోల్చుకుంటే మీరు రిటైర్ అయిపోయిన వయసులో ఉన్న మీరు ఆ అబ్బాయి మీరు ఈక్వల్ అండి? కాదు కదా, చాలా డౌన్లో ఉంటాడు అబ్బాయి, మీరు చాలా హైలో ఉంటారు కదండి. ఈ భేదం ఎలా అయితే ఉందో మనకి అంబేద్కర్ గారికి కూడా అలాంటి భేదమే ఉంది. అంబేద్కర్ మనకంటే, ఇగో ఈ కుర్రాడి కంటే మీరు ఎలాగ మేధావో, మనకంటే అంబేద్కర్ గారు అలా మేధావి. కానీ ఆ మేధస్సు లేకపోతే ఈ మనుషులందరికీ ఇవ్వబడ్డ మేధస్సు ఏదైతే ఉందో దానికి మూలకర్త ఎవరైతే ఉన్నాడో ఆయనే దేవుడు. ఏమండి, ఆ దేవుడు మళ్ళా మతాలు ఇవన్నీ అనుకోవడం పక్కన పెట్టేస్తే అది జీసస్ క్రైస్ట్ అండి. దాన్ని గ్రహించడానికి మీరు చేస్తున్న పరిశోధనని కొంచెం అటువైపు మలుపు తిప్పి చెయ్యండి. ఎంత మాట, అప్పుడు ఇక్కడ నా ఎదురుగుండా నేనున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం వెళ్ళే దోవలో దేనిని మనం నెట్టివేయలేము,
నెట్టివేయి అంటే ఎవరికి ఉండే ఇది వాళ్ళకు ఉంటుంది కానీ ఆత్మసంతృప్తి ఎవరికి ఎవరిస్తారు ఆ శాంత సంతృప్తి అనేది మీరన్నట్టు ఆ వేయిస్తుంది ఆ మార్గము ఆ దీవం అన్నది ఇస్తుంది కానీ అలా కూర్చునే అవకాశం కూడా ఇచ్చింది ఎవరు ఉండాలి కదా ఒకసారి శాలం గారు నాకు నేను ఆయనతో ఉంటూ ఉండగా ఒక కార్మికుడు వచ్చాడు వచ్చి మా ఇంట్లో మా ఆవిడ అస్సలు బైబిల్ తీసుకెళ్తే సార్ తీసుకెళ్ళి కూలే పెట్టేస్తా ఉంది ఎలా దాచినా సరే తీసేస్తా ఉంది నన్ను ప్రార్థన కూడా చేసుకోనివ్వటం లేదు అని చాలా బాధపడుతున్నాడు బాధపడుతుంటే ఈయన ఏమన్నారంటే నీ ఇల్లంతా నీదే కదా ఇల్లంతా ఆశిచ్చేస్తావు కదా నీదేమి ఉండదు కదా నీకు కనీసం నీవు కూర్చునే చీటన్నా నీకు ఉంటుందా అని చెప్తే ఎందుకు ఉండదని నా మంచం నాకు ఉంటుంది మంచం కూడా వద్దు ఒక గదిలో ఒక చిన్న టవల్ వేసుకుని అలా కూర్చో ఆ కూర్చుని నువ్వు ప్రార్థన చేసుకో నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పు ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పి నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఏ సాక్రటిస్గా జాగ్రఫీలాగా ఏ నీళ్ళో ఉప్పులో పోయొచ్చు కానీ చలించక నువ్వు ప్రార్థన నీ హక్కు అన్నారు ఆయన రాజ్యాంగం చెప్పారు అదే రాజ్యాంగంలో ఏముందని చెప్పారన్నాను చెప్పారైనా సో ఇక్కడ శాలం గారు నాకు అంటే భక్తి అనేది తప్పకుండా ఉంటది కానీ కొన్ని కొన్ని కండిషన్స్ కూడా మనం యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఏమవుతుంది ఇచ్చరికి ఆ ఫిలాసఫీలు సార్ ఉన్నసరికి ఆ నెక్స్ట్ టైం వచ్చినప్పటికి చాలా హ్యాపీగా వచ్చి ఉంటాడు బహుశా నెమ్మది నెమ్మదిగా కుటుంబానే మార్చి ఉంటాడు కరెక్ట్ గా జరుగుంటుంది అది గ్యారంటీగా జరుగుతుంది ఎందుకు నేను క్రైస్తవం సంబంధించినటువంటి కథలు ఒక 10-12 రాశాను కంప్లీట్గా క్రిస్టియన్ సబ్జెక్ట్ ఉంటుందండి మీరు నేను రాస్తారంటే అవే రాసిస్తారు ఆయన అవి ఉన్నాయి అన్ని కూడా ఒకటి ఉన్నాయి చూపించిన జ్ఞాపకం ఎప్పటికైనా వేయాలని అనుకున్నాను వేస్తాను కూడా ఎందుకంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండానే నా సాధ్యతకు నేను చేసుకుంటానండి అంటే ఏంటంటే ఇంకోటి డిపెండ్ అవుతే వాళ్ళకి కష్టమవుతుంది నష్టమవుతుంది ఇంకోటి ఏంటంటే అందులో ఏదైనా చిన్న చిన్న తేడా ఉందనుకోండి అది అలా కాదండి ఇలాగనే అంటారు కథా రచయితే కొంచెం స్వేచ్ఛ ఉండాలి ఆ విధంగా అందుకని డిపెండ్ అవ్వకుండా మీరు వెయ్యండి సార్ మేము చదువుతామన్నారనుకోండి ఆ విధంగా ఉంటుందాం అంటే ఎవరికైనా ఇలా రాయాలని మనం చెప్పలేమన్నమాట సో అలా కాకుండా శివరం గారిలో ఉన్న గొడవ ఉంది చూడండి ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో అని అంటారు ఆయన కానీ కొంతమంది హర్ట్ అవుతారు ఇలా కాదండి ఇది తప్పండి ఇది అన్న ఒక మాట నేను విద్యార్థులకు సూచనలు అని పుస్తకం రాశాను అది 4 సార్లు ప్రింట్ అయిందండి అది అందులో వారు కూడా ఉన్నారు అందులో నేనేమి ఇచ్చానంటే క్రైస్తవంలోను ఇస్లాంలోను బుద్ధిజంలోను ఏమేమి స్టూడెంట్స్ పనికొచ్చే వాక్యాలు ఉన్నాయో అవన్నీ కూడా మదించి మదించి చదివి 10 సార్లు చదివి అలాగే బుద్ధుడేం చెప్పాడు అంబేద్కర్ ఏం చెప్పాడు ఇలా వాళ్ళ నుంచి కూడా రాసుకుని వచ్చి ఏమని ఇలా పట్టుకుంటున్నానండి చాలా లేదు సార్ అది ఆయన వచ్చింది కదా సార్ ఇది మీరు చూసి పెట్టండి అంటే ఆయన చూసి చాలా బాగుందని ఎంకరేజ్ చేయడమే కాకుండా నాకు కొంత అమౌంట్ కూడా కలిపి నాకంటూ కొన్ని పుస్తకాలు కావాలి ఆ పుస్తకాలు నేను బేర్ చేస్తాను అని చెప్పి ఆయన ఏర్పాటు చేశారు చేసినప్పుడు ఏమైంది నేను అవన్నీ ఆ రెఫరెన్స్లు ఒకటి రెండు మర్చిపోయాను కానీ ఆ వెంటనే ఆయన ఫోన్ చేశారు ఏమండి రెఫరెన్స్లు మర్చిపోయారు రెఫరెన్స్లు చాలా అవసరం అది పలానా యషయా గ్రంథంలో లేకపోతే పలానా జెనసిస్లో ఉంటుంది ఇది రాయాలండి మనము బైబిల్లో ఎక్కడో ఎత్తుకోలేరు కదా అని అన్నారు అవి ఫస్ట్ ప్రింటింగ్ వచ్చేసిందండి రెండో దాంట్లో నేను తప్పకుండా యాడ్ చేస్తాను అని చెప్పి నేను అవి యాడ్ చేశాను అన్నమాట ఇప్పటికీ కూడా ఆ పుస్తకం గురించి అడుగుతారు ఇప్పుడు కుర్రాళ్ళ అంటే ఎవరికైనా అప్పుడు మనకు కావాల్సింది నువ్వు ఒకవేళ నమ్మకం ఎలా ఉంటుంది నీకు క్రైస్తవా మీద ఉండొచ్చు లేదా యేసు మీద ఉండొచ్చు అది అల్లా ప్రభు మీద ఉండొచ్చు లేదా ఇంకెవరి మీద ఉండొచ్చు కానీ అక్కడ
ఏది కోరినా మార్గం స్వచ్ఛమైంది కావాలి అక్కడ. ఏమండి అందరు సమస్య చక్కగా ఇచ్చారు, అందులో హైలైట్ గా ఉన్నవి బైబిల్ నుంచి నేను సేకరించినవే. అవి నేను ఎలా సేకరించాను అంటే చదివే, ప్రతిది చదివే. చెప్పాలంటే చాలా డీప్ గా చదివాను కొన్ని కొన్ని విషయాలు. అశోకనే బాబు ఉంటాడు, వాడికి చెప్తా ఉంటే ఆ బాబు ఒకటే అన్నాడు, సారు మా పాస్టర్లు ఎవరూ చెప్పలేదండి ఇవి అనేసి. లేదు చెప్పడం మీకు చెయ్యను ఉంటారా మీరు అనంటే, నిజంగా నేను సార్ ఇది ఇది ఈ అషయా గ్రంథంలో ఇది ఉందనే సంగతి నాకు తెలియదు సార్, నాకు ఎవరు చెప్పలేదు. కానీ మీరు చెప్పారంటే మీరు మిమ్మల్ని నేను పరాయిగా భావించను. మీరు కూడా ఆ ప్రభువు నాకు మీ చేత చెప్పించాలనుకుంటున్నా, సో నేను ఈ విధంగా పాటిస్తాను అని అప్పటికప్పుడు బైబిల్ తీసి అది చదివి, సార్ మీకు రేపు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను అన్నాడు. ఆ మన్నాడు ఫోన్ చేసిన తర్వాత, సార్ మీ బాబు మీ దగ్గర ఒక ప్రార్థన చేసుకుంటాను అని అన్నాడు ఫోన్లోనే. అమ్మా నీ టీ తాగనరా, ఏంటవి అస్సలు అయ్యో అసలు పాలు ఏమి తీసుకోను, డికాస్ నువ్వు సరిపోతాయి అది ఏమి చెప్పారు మీరు అని చెప్పి ఎంత చక్కగా ప్రార్థన చేశాడంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తనే చేసుకున్నాడు, నాకు వినిపించాడు. ఆ చివరిలో నేను కూడా సాదు సాదు మన ఆమెన్ ఆమెన్ అని అన్నాను అన్నమాట. ఇలా చాలా జరిగాయి నా లైఫ్ లోను. అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా మనం మంచి హృదయంతో ఉంటేనే చాలు అనుకోకూడదు, కానీ ఒక రోజు వస్తుంది, ఒక రోజు వస్తుంది. సో విభేదం అనేది ఉండకూడదు, ఎవరిని నెట్టివేయకూడదు, అందరినీ కలిపి వెళ్ళాలి. నువ్వు కాదు నువ్వు కాదు అంటే అనమాట వాళ్ళ ఆహారాలు పొడుచుకొస్తాయి. సరే ప్రార్థన హక్కు అని అన్నారు కదా, అది హక్కు. అది ఏ ఏ మనసులో ఏది ఎక్కడ లీనమవుతుందో చెప్పలేము. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రాగద్వేషాలతో నిండిన సమాజంలో ఉన్న మనుషులు, ఏ ఏది లేకుండా ఉండరు. ఏదో ఒకటి కాంటాక్ట్ ఉంటుంది, కాంటాక్ట్ అనేదే ఉంటుంది, కాంటాక్ట్ స్పర్శ అనేదే దైవానికి సంబంధించింది కాదు. అది దైవానికి స్పర్శ లేదు, రూపము లేదు, ఒక శక్తి అంతే. మనం అనుకుంటాం అంతే, ఒక ప్రమాణం అనుకుంటున్నాం అంతే, మన హృదయాన్ని నమ్ముకుంటున్నాం ఇక్కడ. సో ఆ హృదయంలో ఉన్న దీపాన్ని వెలిగించుకోవడానికి ఒక్కొక్కసారి కష్టమవుతుంది. ఏదైనా రాజేష్ గారు ముందర శాంతి సాధించాలి. ఆ శాంతి కోసం ప్రార్థన చేయడంలో ఎటువంటి తప్పు లేదు. శాంతి మనుషులు సాధించలేరండి, దేవుడు అనుగ్రహించాలి అంతే. అది నేను కోరుకునేది ఏంటంటే, ఈ నేను ఒక పుస్తకం చదివాను, మా బుద్ధిస్టు పుస్తకమే, ఆయన తెచ్చాను. ఈయన శాంతి దేవుడని కీర్తి శకం 5వ శతాబ్దంలో ఈ పుస్తకం రాశాడు, బోధిచర్య అవతారం అని. ఇందులో చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది, అసలు ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. నేను చాలా హ్యాపీ అయ్యాను. మొదలే తెలియని అనంత జన్మలలో బహు సంసారముల పడి తిరిగి తిరిగి పశువు ఓలే చేసితి పాపములు పరుల చేత కూడా చేయించినాను. పాపములందుబడి సంతోషము పొందినాను, మోహములలో పడి నాశనము తెచ్చుకొంటిని. నా దోషములు నేనే కాంచగలిగి తినిప్పుడు పశ్చాత్తాపము దహించి చూచున్నది నన్ను. పాప ఫలితాల బారిన పడక తప్పున పాపాలు పరిహారం కాకముందే మరణం నన్ను గ్రహించునేమో, వేగమే మీరు రక్షించవలయ్యు. చూడండి ఎంత, నేను కూడా ఒక అగంతకుడనే అన్న మాట రానేలేదు నా మదిలో, అంటే వచ్చి వెళ్ళే వాళ్ళలో ఒక రాగం ద్వేషం మోహం రగిలి చేశాను పాపాలు ఎన్నెన్నో. ఈ కొద్ది జీవిత కాలంలోనే ఎందరో మిత్రులు శత్రువులు వెళ్ళిపోయారు, వారి కోసం చేసిన పాపాలన్నీ ఎదుట నిలుచున్నాయి భీకరంగా. నేను అనుభవించేది స్వప్నానుభవ దృశ్యాలుగా వెళ్ళిపోయాయి, స్మృతి పురాణంలోకి తరలిపోయాయి.
గతించిన ఇంకా కనిపించబోవు. ఆ ప్రియులు ఉండరు, ప్రియులు ఉండరు, అందరూ గతించిపోయేవారే. నేను కూడా ఉండబోను, ఉండబోదు ఏది కూడా. ఇలా అంటూ అతను చూస్తుంటే ఎంత దగ్గరగా ఉన్నాయంటే ఈ మాటలు అవన్నీ కూడా సత్యం ఒకటే సార్. ఆ సత్యమును ఆవిష్కరణ చేయడప్పుడు ఇది నేను చాలా హ్యాపీలయ్యా. ఎందుకంటే నేను నా టెన్త్ క్లాస్ సమయంలోని రాజమండ్రి పక్కన రాజవరం అనే గ్రామం ఉంది, లంకలో, లంకలో ఉంటుంది అన్నమాట. అక్కడ రైతు సభలు అయితే వెళ్ళారు. మా దేవదాస్ అనే మిత్రుడు ఉండేవాడు, అక్కడ 3 రోజులు ఉన్నాను సార్. అసలు నాకు వచ్చిన పాటలు ఈ తరం వాళ్ళకి రావు, అన్ని పాటలు వచ్చినాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే ఆ రోజుల్లో వచ్చి ఇంటికి వచ్చి అమ్మ ఇలాగ ఇలాగని చెప్తే అమ్మ విన్నది. అప్పుడు అమ్మ వయసు ఎంత సార్? అమ్మక అప్పటికి నేను 10th క్లాస్ అంటే ఇది 74 అలా ఉంటది, 45 ఇయర్స్ క్రితం అనమాట. అయితే ఒక కరపత్రం ఇస్తే పాప ఆమె కూడా శ్రద్ధగా చదివి ఇంకోటి ఇవ్వరా అంతే. ఇంకొకటి ఇచ్చిన తర్వాత దాని మీద ఏముంది, ఫస్ట్ వర్డే నా దురదృష్టవశాత్తు ఏముందంటే మానవుడు పుట్టుకతోటి పాపి అని ఉంది. అనేసరికి ఏమిట్రా ఇది నాకు నచ్చలేదురా, పసిపిల్లల్ని పాపులు ఎలా అంటాంరా అని కొంచెం అన్నదన్నమాట. ఆ తర్వాత మరిక నేను అక్కడ నేను గొర్రె పిల్లల్ని ఎత్తుకుని చాలా ముచ్చట పడ్డాను. అంటే యేసుక్రీస్తు వారంటే చాలా ఇష్టం. క్యాంపస్ లో ఉండండి, క్యాంపస్ లో గొర్రె పిల్లలు పెంచారట. అది ఎందుకు పెంచారో ఆ మాస్టర్ తెలియదు. క్రిస్మస్ ఫుడ్ కోసం పెంచారు. పెంచినట్టు పాప మాస్టర్ అనుకున్నారు, ఇదేదో జూలో పెట్టినట్టు పెంచినట్టు పాప తనతో ఆడుకుంటే వాళ్ళు రోజు ఉండేవాడిని. ఏమైంది కనిపించలేదు, ఏది 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 అనుకుని ఎదుగుతూ ఉన్నాను. అప్పుడు తెలిసింది ఈ రోజున వీళ్ళందరూ కూడా దాన్ని చంపి చేశారు, అరగించారు. అప్పుడు చాలా అఫెండ్ అయ్యా నేను. అంటే నేను చూసిన జేఎస్ వారు ఆ గొరిపిల్లను ఎత్తుకుని దాన్ని ఎంతో ప్రేమగా పెంచే మనుషులు అలా నేను చూశాను. ఏంటి వీళ్ళు ఇలా చేశారు, ఇది నాకు భయం కలిగించింది. నెక్స్ట్ అంటే ఇలాగని చేసి నెగిటివ్ గా ఉన్నానంటే నేను చెప్పాను ఇంకా వస్తాను, అక్కడ కూడా వస్తాను. సరే మర్నాడు పోయి ఇంకా మర్నాడు అర్ధరాత్రి నేను 12:30కి ఎప్పుడు ఉంటాను లేపాను. లేపిన తర్వాత అప్పుడు దాకా ఉండి వచ్చారనమాట, వచ్చేసి ఇది తాగండి అని చెప్పి ఇచ్చారనమాట ఒక గ్లాస్ తోటి. అది కొంచెం ద్రాక్ష సారాయిలా ఉందన్నమాట, అంటే రంగు అలాగే ఉందన్నమాట. ఏంటి ఇప్పుడు ఇస్తున్నారు ఏంటిది అంటే యేసు రక్తం అన్నారు. అనేసరికి నా గుండె జల్లు మరిపోయింది. ఇదేంట్రా బాబు వీళ్ళు మనుషుల రాక్షసుల యేసు రక్తం వీళ్ళు తాగటేంటి, అయ్యే బాబోయ్ నేను తాగను అని చెప్పి పట్టుకుండి పోయి మా నాటి ఇంటికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నా తర్వాత మళ్ళీ నా లైఫ్లో పడిపోవటము చదువులు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఈ స్టేజ్లో మీ ముందర రాజేష్ గారు నేను చెప్తున్నది ఏంటంటే అన్నీ మనకు తెలియవు, ఏదెట్లా పెడతారో ఏంటో అది నేను ఇప్పటికీ కొంచెం నివేదిస్తా. అంటే ఆ హింస అనేదాన్ని నేను బాధ కలుగుతుంది నాకు, హింస ఎక్కడ ఉండకూడదు. సరే ఈ విషయంలో ఈ మధ్యకాలంలో మళ్ళా నేను చదవడం మొదలుపెట్టాను. అంటే నా అన్ని చదువుతాను, మా అన్ని బైబిల్ చదువుతాను. ఎక్కడైనా మంచితనం ఉంటే కావాలనే కదా మరి అది తీసుకుంటే యెషయా గ్రంథంలో యెహోవా ప్రభువు చెప్తాడు, మీరు నాకు బలులు ఇస్తుంటే నేను సహించలేకపోతున్నా, రక్తంతో తలచిన మీ మూతులతో నన్ను ప్రార్థన చేయకండి, రక్తంతో చేసిన తలచిన మీ చేతులతో నా మందిరంలోకి మీరు ప్రవేశించకండి, నేను మిమ్మల్ని చూడలేక నా కళ్ళే మూసుకుంటున్నా, నా కోసం బలులు చేయకండి, పాపం ఇది అని స్పష్టంగా చెప్పినటువంటివి నాకు 4-5 చూశాను. చూసిన తర్వాత
మీరు తినచ్చు, వారు తినచ్చు, మీరు తినచ్చు, ఎవరు తినచ్చు, కానీ ఏం చెప్పాడు ప్రభు? అహింస చెప్పాడు కదా. సో తినేవారి సంగతి పక్కన పెట్టండి, కానీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మనం అటువంటి లేకుండా చూసుకోవాలి కదా మనము. సో ఆచరణలోను చెప్పే దాంట్లోనూ తేడాలు ఉంటూ ఉన్నాయి, ఉంటూ ఉన్నాయి. అది మీరు ఒప్పుకుంటారు కదా. అయితే మనము ఇప్పుడు మిమ్మల్ని బలవంత పెడతానా, వారిని బలవంత పెడతానా? సో ఎవరిని బలవంత పెట్టకు, నిన్ను నీలో నువ్వు చూసుకో. పొరుగువాడి కంట్లో సూది చూసే బదులు నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోవాలండి. సో ఇతరుల గురించి అనవసరం. ఓకే, వింటే వింటారు, వినపోతే మాంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కదా అనుకున్నప్పుడు నేను యాక్చువల్గా శాకాహారినే. నేను మా మిషస్ యొక్క ప్రేమ వివాహం వల్ల ఎప్పుడన్నా చేపని తింటే దాని పరిహారంగా చేపలు కొని బతుకున్నవి తీసుకెళ్ళి డ్యామ్స్లో విడిచిపెట్టేసే మనిషిని నేను. అయితే నేను తిన్న మనుషులు కాబట్టి ఈ మధ్య అది చేయలేకపోయాను. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొదట్లో కూడా కొంతకాలం నేను వేగానిజాన్ని ప్రకటించాను. ఈ పరిశుద్ధ ప్రభు ఈ విషయంలో యశా గ్రంథంలో వచ్చిన దాని మీద ఒక పశువుని తినడం ఎలా తప్పు, పశువు యొక్క పాలు తాగడం కూడా తప్పు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ పశువు పాలు కోసం మనం తాగుతున్నాము, శాకాహారమే కదా, తల్లి కూడా పాలిస్తుంది కదా అని అనుకుంటాను కదా. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, అంకితయ్య అమ్ము ఇంత స్ట్రాంగ్గా ఏం చేస్తున్నారు, ఆ మగదూడ పుడితే దానికి పాలు కూడా ఇవ్వరు, అది నిరాహారంతో చనిపోవాల్సిందే, ఆ పాపం మంది కాదా. ఆడదూడ పుడితే అది కనీసం ఒక 7 నెలలు రాగాలి, దానికి బలవంతంగా హాస్పిటల్ తీసుకెళ్ళి వీర్యం ఎక్కించి ప్రెగ్నెన్సీ చేస్తారు. యాక్చువల్గా 2.5 సంవత్సరాలకి మాత్రమే దూడ పుట్టాలి, అది 2-3 సార్లు ఎంతో అది దూడ పుట్టగానే దాన్ని తీసుకెళ్ళి కాస్త ఎవరికి అమ్మేస్తారు. సో ఇది దీనికి ఎందుకు కారణమవుతాను, నేను ఎందుకు కారణమవ్వాలి అంటే ఆ మాట చెప్తున్నాను. ఎదుటివారి హృదయంలో మనం సూదు నిద్రపోయే ముందులో నీకు ఉన్న అన్నారు కదా, అది పాటించాను, నేను తీసుకోవడం మానేశాను. కొంచెం కంగారు పడ్డారు, ఏమీ కాదు ఏమీ కాదు, బాగుంటాను నేను అన్నాను, అలాగే నడుచుకుంటూ వస్తున్నాను. సో ఇక్కడ నేను మార్గంలో లేనని మీరు అంటే నేనేం చేయలేను. అంటే ఆర్గ్యుమెంట్ ఏం లేదండి దాంట్లో. కాకపోతే మీరు ఇందాక మాట అన్నారు ఏంటంటే, మంచితనాన్ని వెతుకుతాం మనం అందరిలోనూ, కానీ సత్యం ఒకటే అనే ఒక మాట అన్నారు మీరు. కరెక్ట్ పాయింట్ అండి అది. మనం మనుషుల్లో ఏం వెతుకొద్దు అండి, మనుషుల్లో ఏం వెతికినా దొరకదు, ఈవెన్ సత్యాన్ని కూడా వెతికినా దొరకదండి మనుషుల్లో. సత్యం ఒకటే ఉంటుందండి, ట్రూత్ అనేది ఒకటే ఉంటుంది అంతే. ఆ ఒక్క ట్రూత్ ఎక్కడుందో వెతకండి సరిపోదు. అవుదోటి ఏది ఒక చోట రాజేష్ గారు ఆగిపోయేది కూడా కాదు, నిత్యం మనకు కావాల్సిందే. ప్రతి నిత్యము ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉంటాము, దగ్గర అవుతూ ఉంటాము. ఆ విధంగా మనము అందరం ఒక భావంలోనే ఉన్నాము. ఆ దండం పెట్టారు అయిపోయిందని అని చెప్తున్నట్టున్నారు ఆయన. లేదండి మాట్లాడండి మాట్లాడండి. వింటున్నాను అయ్యో అయిపోయింది సార్, నాది అయిపోయింది. బోల్బో ఎవరు వచ్చారు? అదే అమృతరాజు గారు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నారండి, రాజేష్ గారు వచ్చారండి. ఓకే ఓకే, మళ్ళీ వెళ్ళిపోయారు ఆయన. ఎవరండి? రాజేష్ గారు. అంటే ఈరోజు ఎండూరు ప్రభాకర్ గారు లేరని చెప్పి వెళ్ళిపోతున్నారా? అసలు రావడమే ఎవరు రాలేదండి, ప్రకాష్ గారు వచ్చారు, మన అమృతరాజు గారు మొట్టమొదటి వచ్చారు అందరికంటే ముందు. అవును. ఆ తర్వాత రాజేష్ గారు ప్రకాష్ గారు వచ్చారండి. అవును. అంటే ఏంటో మరి ఈరోజు, నిన్న మీరు చెప్పారు కదా తాళ రాజేష్ గారికి ఆ పేరు మార్చుకోవడం తెలియదటండి. అయ్యో, వెంటనే ఫోన్ చేశారు, ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే. ఓహో, ఫోన్ చేసి రాజేష్ గారు పేరు మార్చుకోవడం ఎలాగా అని అడిగారు.
అయ్యో అడిగితే నేను చెప్పాను ఆ ప్రయత్నం చేశారు కానీ ఆయన మార్చుకోలేకపోయారు. ఇప్పుడు ఇందాక కూడా వచ్చినప్పుడు కూడా మార్చుకోకుండానే వచ్చాడు ఆయన. మీరు మార్చారు? నేనే మార్చాను. ఓ సరే, ఆయనకి నేర్పిద్దాము అనుకున్నా, ఈ లోపల మళ్ళా వెళ్ళిపోయారు ఆయన. అలా జరిగింది. సరే అయితే మనం క్లోజ్ చేసుకుందాం. చేసుకుందామండి. అదేనండి, ప్రకాష్ గారిని పలకరిద్దాం, మన అమృతరాజు గారిని ఒకసారి పలకరిద్దాం. పాపం మరి అలా ఖాళీ కూర్చున్నారు ఇందాక నుంచి. మాట్లాడండి. ఏమంటారు చెప్పండి. అమృతరాజు గారు, మరి నటరాజ్ గారు ఇంతవరకు చాలా విషయాలు మాట్లాడారు కదా, అమృతరాజు గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. మైక్ ఆన్ చేసుకోండి. ఇక ఆన్ చేసుకోండి. అమృతరాజు గారు చెప్పండి. మళ్ళీ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఎప్పటి వరకు ఆయన మాట్లాడిన మాటల్లో సత్య దూరాలుగా ఏమీ అనిపించలేదు. అయితే ఆయన జననము, ఆయన విద్యాభ్యాసము, ఆయన వృత్తి ఇవి అన్నీ కూడా ఆయన ప్రవర్తన మీద ప్రభావం చూపించినట్టుగా మనకి ఆయన మాట్లాడిన మాటల్లో మనకి అర్థమవుతుందండి. అయితే నీతి విషయంలోను, మంచితనం విషయంలోను ఆయన చెప్పిన మాటలు చాలా క్రైస్తవత్వానికి బహు సమీపంలో ఉన్నాయి. దాన్ని మనం అప్రిషియేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా దేవుడు, నిజమైన దేవుడు, సత్యదేవుడు ఎవరు అన్న దాని మీద ఆయన హృదయంలో కలిగినటువంటి ఈ లోకంలో ఆయన అనుభవించినటువంటి కొన్ని సంఘటనలు, ఉదాహరణకు ఆవు దూడ విషయంలోను, ఆ తర్వాత ఈ చేపల విషయంలోను ఏయో రెండు ఉదాహరణలు చెప్పారు. హింస అనేది మంచిది కాదు, హింస చేయకూడదు. ఆ తర్వాత ద్రాక్షారసం విషయంలో కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇవన్నీ కూడా ఈ లోకంలో కొన్ని ఆచారాలుగా మనుషులు పెట్టుకున్నవే తప్ప పరిశుద్ధ గ్రంథం మీరు చదివినట్టయితే సత్యాలు మీకు మీ హృదయాన్ని తాకుతాయని, ఆ విధంగా మీరు దేవుణ్ణి సమీపించాలని మనసా వాచా కర్మేణ కోరుతూ ఈయన మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ. శ్రీప్రకాష్ గారు, మరి నటరాజ్ గారు మాటకి ఏమైనా మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారా? మైక్ ఆన్ చేసుకోండి. మైక్ మీ మైక్ అండి. ఆయన వయసుకి, ఆయన అనుభవానికి, ఆయన స్థాయికి నేను ఏమాత్రం సరిపోను వాడిని. నేను మంచిని కానీ చెడని కానీ చెప్పడానికి అర్హత నాకు లేదు. కానీ నేను నమ్మిన సిద్ధాంతంలో యేసుప్రభుని నమ్ముకున్నాను కాబట్టి ఒక విషయం మాత్రం నేను చెప్తాను. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి ఆలోచించుడి, మేలు కలుగు మార్గం ఏదో అని యోచించి తెలుసుకొని అందులో నడవడానికి. మా యెర్మియా గ్రంథం రిఫరెన్స్ నేను చూస్తున్నానయ్యా, 10:23 అనుకుంటా. నేను కరెక్ట్ గా నేను అది తెలియలేకపో మనం అనేక మార్గాల్లో వెళుతూ ఉంటాం. సరైన మార్గం ఏదో మనం తెలుసుకుని అందుట్లో నడిచినట్టయితే మేలు కలుగుతుంది అని నేను నమ్మిన ధర్మం చెప్తుంది. మీరు ఎన్నో మార్గాల్లో నడుచున్నారు. మీరు చెప్పినవన్నీ నేను కాదని నేను అనలేను. ఆ స్థాయి నాది లేదు నాకు. కనుక ఇక్కడ ఒకటండి, నటరాజ్ గారు మనతో సంభాషించడానికి దేవుడు ఈ సమయాన్ని అనుగ్రహించాడు మనకి. లేకపోతే నటరాజ్ గారు ఎవరో మనకి ఇప్పుడు ఎలా తెలుసు అసలు? ఒకటి, జాలేం గారికి మిత్రుడు అవడం చేత, ఈ రోజు వర్క్ షాప్ లో మనకి వేరే టాపిక్ లేకపోవడం చేత, నటరాజ్ గారు మాట్లాడిన మాటలు మనం వినడం, ఆయన భావజాలం ఏంటో అర్థం చేసుకోవడం, దాంతో మనం ఏకీభవిస్తామా లేదా, లేకపోతే మనకు ఏదైనా వైరి ఉందా, ఈ ఈ ఈ కోణంలో కొంచెం చిన్న చర్చ జరిగించుకోవడానికి తప్పేం లేదండి. స్థాయి
స్థాయి ప్రాధాన్యత అసలు అవసరం లేదు. అవునవును. అయితే ఇక్కడ ఎందుకంటే అండి, వారికి ఉన్న అనుభవం అయింది, అది అది వారి సొంతం. మనకున్న అనుభవం మన మన జ్ఞానం మన సొంతం. దీనికి స్థాయికి సంబంధించిన ఏ కులమానం లేదు, కానీ భావాన్ని షేర్ చేసుకోవడంలో తప్పేం లేదు. ఇక్కడ నటరాజ్ గారు ఇందాక అన్న మాటలో నేను ఏకీభవించడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న ఒక మాట ఉంది, అదేంటంటే జీవహింస వద్దు అనే ఒక దృక్కోణంలో ఆయన మొదలు పెట్టారని చెప్పారు. ఆ రకంగా పాలు తాగడం కూడా ఇబ్బందికరమైనదే, పాలు కూడా ఆ జీవిని హింసిస్తున్న ఒక ఒక అంశమే అనేది ఆయన గుర్తించారు. ఒకవేళ అదే కోణంలో ఇంకా ముందుకు వెళ్తుంటే మీరు తినడానికి ఈ లోకంలో ఏమీ దొరకవండి. ఎందుకంటే ఈ వృక్షాలు అవి కూడా జీవులే, ఈ మొక్కలు చెట్లు ఇవన్నీ కూడా. మన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త దాన్ని జీవి అని గుర్తించాడు, దాని మీద రిపోర్ట్ ఇచ్చాడు ఆయన. కాబట్టి మీరు ఏ ఏ ఆహార పదార్థాన్ని తీసుకున్నా దాంట్లో జీవి ఉంటుంది. మీరు గింజలు పప్పు గింజలు తెచ్చుకున్నారు అనుకోండి, అది కూడా జీవే, మీరు నాటితే అది మొక్క అవుతుంది మళ్ళా. కాబట్టి మీరు తినడానికి అంటూ ఏమీ ఉండదు. అంటే ఒకవేళ నేను జీవిని హింసిస్తున్నాను అనే కోణంలో మీరు తినడానికి కనుక ఆపేస్తే మీరు తినడానికి ఏ ఆహార పదార్థం ఉండదేమో అని నేను భంగపడుతున్నాను. ఒక్కసారి మీరు ఆ ఆలోచనని కొంచెం మరింత మరింత లోతుగా ఆలోచించండి. అదే మీ మాట నేను సమర్థిస్తున్నానయ్యా. దాంట్లో ఏంటంటే మనకి ఈ ప్రపంచంలో రెండే ఉన్నాయ్యా, బాటనీ జువాలజీ అనేది మెయిన్. మనకు వచ్చేది బాటనీ నుంచి అన్నా రావాలి, రెండోది జువాలజీ నుంచి అన్నా రావాలి. ఇప్పుడు చాలా మంది, నేను మన సత్యాంశం కాదు, నేను ఎవరిని వ్యతిరేకించట్లేదు, కానీ కోడిగుడ్డు మాంసాహారం కాదంటున్నారు. ఓకే అనుకోండి, కానీ అది రూట్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి? దట్ ఈస్ జువాలజీ. ఆ తర్వాత ఆయనకి ఏసు రక్తం అని ఎవరో చెప్పారంట, అది కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప లేదండి. దీని మీద చాలా చాలా చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు చాలా మంది జీసస్ క్రైస్ట్ ని ఫాలో చేసే వాళ్ళందరూ కూడా క్యానిబల్స్ అనే ఫీలింగ్ తో కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. మనమందరం కూడా క్రీస్తు దేహాన్ని తిని క్రీస్తు రక్తాన్ని తాగుతున్నాం కాబట్టి మనం క్యానిబల్స్ అనే కోణంలో చాలా మంది ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. అంటే దాని అవగాహన లోపమే అవుతుంది కానండి, అది అది అవగాహన లోపం అండి. ఏంటంటే మనం ఏ కోణంలో చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అంటే, ఇప్పుడు మనం తినేది రొట్టె, అక్కడ తాగే ద్రాక్షరసమే, కానీ దాన్ని దేనికి సాదృశ్యంగా చూసుకుంటున్నాం? యేసుక్రీస్తు దేహానికి, యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగానే చూస్తున్నాం, కానీ అది డైరెక్ట్ గా రక్తం అయితే కాదు. రక్తం తాగలేమండి మనం. నటరాజ్ గారు డిస్క్రిప్షన్స్ అంటారు, ఒక నిమిషం. ఇక్కడ చీరిసార్ గారు అడిగిన దాంట్లో ఏ విధమైన వేలు వెళ్తున్నా సత్యం ఒకటి అని చెప్పారు కదా. ఆ సత్యము ఒక మహాపర్వతం ఉందంటే మనం ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా పింఛులకు వెళ్ళొచ్చు, ఏ విధంగా వెళ్ళినా శిఖరం ఒక్కటే. సో కొంతమంది ఇలా వెళ్తారు, కొంత ఇలా వెళ్తారు. సో అందువల్ల సత్యాన్వేషిగా ఉన్నవాడు ఎప్పటికైనా శిఖరాన్ని చేరుకుంటాడు. అది మాత్రం అది అమృత పదాన్ని చేరుకుంటాడు. కాబట్టి మీలో ఒకటి వచ్చింది నాకు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా టేస్ట్ కలిగి ఉంటారు, ఆ విధంగా వారిని వెళ్ళలేమండి, సత్య శోధన చేస్తున్నారు కదా అని మీరు కూడా అన్నారు. అది దీని సమాధానం. ఇంకా ఇక్కడ హింస అనే విషయంలో మీకు మాట వరుసకి నేను చెప్పాను, ఎవరి ఇష్టాలు నేను కాదనలేదు, కానీ ఇది ఎనిసిస్ గ్రంథంలో ఆదిమ కాండలో ఆయన వృక్షాలకు సంబంధించినటువంటి ఫుడ్ అని మీకు ఇచ్చి ఉన్నాను అన్నారు. కానీ ఎన్నిసార్లు నువ్వు చదివినా సరే మీరు కొట్టి చంపి తినండి అన్న మాట నేను వినలేదు. అసలు సార్ ఈ మాటకు ఒక చిన్న కొనసాగింపు అండి. మనిషి వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్ కాదండి. అది నేను అంటే మామూలుగా చెప్తున్నాను, మనిషి వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్ కాదు, ఫ్రూటేరియన్ అండి మనిషి. ఫ్రూటేరియన్ అండి మనిషి, పండు తిని బతకవలసిన మనిషి. ఈ దేహం అంతా కూడా డిజైన్ చేయబడింది ఎలాగంటే ఫ్రూట్ తిని బ్రతికితేనండి 1000 ఇయర్స్ బతుకుతాడండి.
మరి బైబిల్లో అలా బతికిన వాళ్ళు ఉన్నారు కదా, వందలాది సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ తర్వాత రోజుల్లో వీళ్ళు రకరకాల వీళ్ళ సొంత ఆలోచన అండి, ఫ్రీ వీల్ ఒకటి ఉంది కదా వీళ్ళకి, ఈ సొంత ఆలోచనతో మనిషి రకరకాలుగా చేసి ఇదో ఈవేళ తెచ్చుకున్నా ఇదంతా తెచ్చుకున్నాడు అనమాట. ఇంకా వెస్ట్రన్ అయితే వాళ్ళు ఇంకా ఘోరంగా తింటున్నారు కదండి బాబు. అది బతుకున్న వాళ్ళని బతుకున్న వాటిని తినే బ్యాచ్ ఉంది, ఇంకొంచెం పైకి వెళ్తే. సో భయం కలిగిస్తుంది చాలా చెప్పాలంటే. సో ఇప్పుడు నన్ను ఆదరించేటువంటి మీలాంటి మనుషులు ఉన్నారు, నన్ను ఆశీర్వదించేటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఉన్నాయి. సో నేను మీ ఇప్పుడు కూడా మీరు అన్నారు వారు అన్నారు, వెళ్ళండి మీరు, మీ జీవితాన్ని పరిశుద్ధంగా జీవిస్తూ ఎవరికి హామ్ చేయట్లేదు. టెన్ కమాండ్మెంట్స్లో ఏ కమాండ్మెంట్ని మేము ఇచ్చేసుకోవటం లేదు. వాళ్ళు బుద్ధిజానికి సంబంధించి పద్యశీల అన్నా కూడా దాంట్లో కూడా నేను ఇచ్చేసుకోవటం లేదు. ఒక ప్యూర్ మ్యాన్గా నేను ఉన్నాను. సో నాకు బ్లెస్సింగ్స్ వస్తాయి అని పూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ఆ బ్లెస్సింగ్స్ చొప్పునే మన ప్రకాష్ గారని కానీ రాజేష్ గారని కానీ వారి పేరు అమృతరాజు కానీ పరిచయం శారణ్ గారి ద్వారా పరిచయం అయ్యారు. ఈ రోజు చాలా బాగుంది నాకు. దయచేసి నేను నాలో భేదాన్ని చూడకండి. ఓ సహోదరులు మనం ఇక్కడికి వచ్చాం, ఖచ్చితంగా ఆ నోటిఫైడ్ అన్న దాని మీదే బేస్ అవ్వద్దు. ఇది మనిషా కాడా, మనిషా కాడా, చిన్న చర్చ జరిగింది కాబట్టి ఈ కోణాలన్నీ కనపడ్డాయండి అంతే. ఇంకొక విషయం కూడా ఉంది. ఇప్పుడు మీరు ఉన్నారు, మొన్నను ఒక మీటింగ్ వెళ్ళా, వెళ్తే నా పుస్తకం పక్కన లాయర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద లాయర్సే ఉన్నారు. పుస్తకం చూసి సారు మీ ఇంటి పేరు ఏంటని అడిగారు. నేను చెప్పలేదు. మీ కులం ఏంటని అడిగారు. నేను చెప్పలేదు. అప్పలేదు తర్వాత చెప్పలేదు. చెప్పేసరికి ఎందుకు చెప్పరు మీరు అన్నారు. సపోజ్ నేను మీ పక్కన ఉన్నాను కాబట్టి, వచ్చిన సభ కూడా మన వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి, అదే మీరు అనుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి నన్ను అడిగినప్పుడు నేను ఆ లింక్ అయినటువంటి మాట మీ ఎక్స్పెక్టేషన్ కులాలను కనుక నేను చెప్పినట్లయితే మీరు సంతోషపడతారు, సంతోషమే. కాకపోతే ఏమవుతుంది, వీడు మనోడు కాదు అని మీలో ఒక వ్యతిరేక భావం పడుతుంది. ఒకవేళ నేను అయినా నేను మీ వాళ్ళని అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అప్పటితో వెళ్ళకుండా ఊరు అడుగుతారు, తల్లిదండ్రులు అడుగుతారు. ఆ తర్వాత ఇంకేముందా పోనీ, ఒకవేళ మనం నేను కూడా క్రైస్తవుండే అని అనుకున్నా అని చెప్పారనుకోండి, ఏ చర్చికి వెళ్తారు. ఈ శోధన ఇలా అయిపోయి అయిపోయి మనుషుల్ని డివైడ్ చేయడమే తప్పించి, అరే ఎదురుగుండా మనిషి ఉన్నాడు, ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు, ఆయన గురించి నాలుగు మంచి మాటలు నేర్చుకోవాలి అన్న స్పృహ వాళ్ళకి లేకపోయింది, అందుకనే నీకు చెప్పలేదండి, నన్ను ఎలా గుర్తించండి అని అన్నారు. దెబ్బకి అందరూ ఇద్దరు వెళ్ళిపోయారు సార్, వెళ్ళిపోయారు సార్ అంటే అనమాట. మీరు కూడా ఒక క్షణం పాటు ఈ నమస్కారం పెట్టి అదృశ్యమయ్యేసరికి ఈ కూడా రాజేష్ యాక్చువల్గా ఆ నమస్కారం నాది, ఆ బొమ్మ నాది, అంటే నా యూజర్ నేమ్ తో అయ్యారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన రోజు కదా, మన మోస్తే నమస్కారం వస్తుంది చూడండి, ఈ నమస్కారం నాదనమాట. అదే అది కాబట్టి అన్నారు అనుకున్నాను, ఎందుకంటే అన్ని సహిస్తారు. మ్యూట్ అయిపోయిందండి. అవునా? లేదండి, లేదండి, పలుకుతుంది అది. చూడండి, మీది వీడియో ఆఫ్ అయింది. మీ నమస్కారం పెట్టంగా అయిపోయింది. చూడండి, మీ వీడియో ఆఫ్ అయింది. రీకనెక్ట్ అయింది చూడండి. పర్లేదు, రాశారు. ఓకే.
రాశారు మైక్రోఫోన్ రావడం పాసగారు పాసగారండి వస్తుందండి ఇప్పుడు వచ్చింది వచ్చిందండి అంటే నాది ఏదో డిస్కనెక్ట్ అయి మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది సార్ ల్యాప్టాప్ లో ఈ రోజు చాలా హ్యాపీ అయ్యాను చాలా సంతృప్తిగా ఉన్నాను నటరాజు గారు మేము ఎక్కడైనా మాటల్లో అంటే ఈ డిస్కషన్ లో ఎక్కడైనా పొరపాటుని ఎక్కడైనా మిమ్మల్ని నొప్పించిన మాట ఏదైనా ఉంటే దానికి క్షత్రవ్యులం మిమ్మల్ని నొప్పించాలనేది ఉద్దేశం కాదు కానీ తెలుసుకోవాలనే జిజ్ఞాస నేను కూడా అదే ఆ మాట మీతో కోరుతున్నాను నిజంగా చాలా హాయిగా నవ్వుకున్నాము చాలా ఇదిగా ఉన్నాను ఒకటే సార్ సత్యానికి వివేదం ఉండదు అన్యత ఉండదు ఈయన అన్నారు పాటలో సిగ్గుపరచబడేలా ఇప్పుడు నేను తప్పు చేసి మిమ్మల్ని రెట్టించి నాది తప్పు కాదు అన్నాను అనుకోండి మీరు సరేలే అలాగే సార్ అని వెళ్ళిపోయారనుకోండి నా ఆత్మ నన్ను ప్రశ్నిస్తుంది నువ్వు ఆయన్ని ఓడగొట్టలేదు నువ్వు ఓడిపోయావు అని నన్ను నా ప్రశ్నిస్తుంది సో అది ఈయన చెప్తున్నారు సిగ్గుపరచబడేలా సిగ్గుపరచబడేలాగా నాలో ఇది చేయమని అన్నారు అనమాట సో ఇక్కడ చాలా దగ్గర కావడం వల్లనే ఈ సార్ తోటి నేను ఇంకా ఇంట్రాక్ట్ అయ్యాను చాలా హ్యాపీగా ఎంతో రేపు వెళ్తున్నాను మా అమ్మని చూసే భాగ్యం కలిగిస్తున్నారు ఆయన నాకు ఒక విషయం కూడా చాలా 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 ప్రైజ్ అలాట్ ప్రభాకర్ గారు వెల్కమ్ సార్ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు జాయింట్ రిజిస్ట్రార్ గారు నటరాజ్ గారు ఉన్నారండి రిటైర్డ్ వారు యాక్చువల్గా బుద్ధిస్ట్ దాని మీ ఇద్దరం ఒకటే ఆయన భావాలు నా భావాలు ఒకటే బైబిల్లో చాలా విషయాలు రిఫరెన్స్ అడుగుతుంది చెప్తుంటా అనమాట ఆయన బుక్స్లో అప్పుడప్పుడు నేను ముందు మాట వెనక మాట రాస్తూ ఉంటాను కూడా ఆయన బుక్స్లో రాస్తుంటాను అక్కడ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన అన్యులోని ఎవరిని భావించలేదు నన్ను కూడా అన్యులనిగా భావించలేదు అందుకే ఆయన కొన్ని క్వాలిటీస్ పెట్టుకుంటారు ఈ మనిషి ఎట్లాంటి వాడు అబద్ధాలు ఆడకుండా ఉంటాడా నొప్పించకుండా ఉంటాడా అంటే అలాంటి వాడు కూడా రావచ్చు ఆయన దగ్గరికి కానీ ఆయన గుర్తింపివ్వడానికి శీలాన్ని కలిగి ఉంటాడా లేదా స్వార్థపరుడా కాదా మంచి అలవాట్లు ఉన్నాయా లేవా అని ఆయన చూస్తారు నేను అవే చూశాను కాబట్టి మీరందరూ నాకు ఒక చోటు దొరికారు కానీ మన దగ్గరికి చాలా స్వార్థపరులు కానీ దురలవాట్లు కలవారు కానీ కోపిస్తులు కానీ రావచ్చు మన మీద యుద్ధం కూడా చేయొచ్చు కానీ వాళ్ళని మార్చే నైతిక శక్తి మనలోకి ప్రార్థన వల్లనే లభిస్తుంది ఇది నేను తెలుసుకున్నాను కాబట్టి ఇంకా నాకు మీరందరూ దగ్గర అయ్యారు మనం అందరూ కలిసి ఇంకా ఇంకెన్ని మంది పని చేస్తాము మనం కలిస్తే ఇంకెన్ని మంచి ఎలకలో ఉన్న కవిత ఎలకల కవిత వినిపించండి సార్ ఎలకలు పట్టుకుందాం అన్నారు కదా మీరు అప్పుడు ఎప్పుడు రాశారు చాలా ఇప్పుడు మంచి వ్యాసం అది బాగుంటుంది కదా కవిత ఒకసారి చూడండి నేను కూడా నేనే పాట చాలా సమయం అయింది సారు చెప్పండి సార్ బుద్ధిస్ట్ అని ఇప్పుడే నేను తెలుసుకున్నాను ఓకే అండి బుద్ధ మహా బుద్ధ గౌతమ బుద్ధుడు గారు క్రీస్టియన్ అంటే ముందు కానీ ఆయన ఒక మాట అన్నారయ్యా నేను ఒక వెలుగు కోసం అన్వేషిస్తున్నాను ఆ వెలుగు భూప్రపంచం కేంద్ర బిందువు నుంచి వస్తుంది అన్నాడు కేంద్ర బిందువు అంటే జెరూసలేము యేసు ప్రభు ఏం చేశారు నేనే మార్గమును నేనే జీవమును నేనే వెలిగిన అన్నాడు అది కూడా కొద్దిగా మీరు ఒకసారి దాని గురించి పరిశోధించండి అంటే బుద్ధుడు కూడా చెప్పిన అలా కాదండి దాని మీద మనకి మధ్యన విభేదం ఉండకూడదు
ఒక మాట ఎక్కడ అన్నారు, అది ఎవరు రాశారు, ఇన్ని ఆధారాలు మనకి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ హృదయంలో ఏమో మీలోనే ఉన్నదేమో కేంద్ర బిందువు, అది నాకు దగ్గర అవుతారేమో మీరు ఇప్పుడు ఇంత హ్యాపీగా నన్ను చూజ్ చేసుకున్నప్పుడు మీకు ఆ మాకు మధ్యన అభేదం ఎందుకు, భేదం ఎందుకు, అసలు అభేదం కదా. సో కొన్ని కొన్ని విషయాలు ఏదో ఒక ఉదాహరణ కరెక్ట్ చేస్తాను అనుకుంటున్నారండి. అయ్యో లైట్ అని ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు, అబ్రహాం ప్రభాకర్ గారు, మీరు కరెక్ట్ చేయండి. లేదు మీకు దాన్ని మీరు ఇలాగ అన్నప్పుడు బుద్ధిస్టులో ఉన్న ఏంటంటే వెంటనే అస్త్రాలు తీసేసి దేశస్సే వచ్చి కాశ్మీర్ లో బుద్ధిజం నేర్చుకున్నాడని చెప్తారు. ఎందుకు ఇవన్నీ ఎదురు ఉండా నేను మనుషులు ఉన్నా ఆప్యాయంగా మాట్లాడుతున్నా, నాకు ఖచ్చితంగా ఒక మంచి మార్గంలోనే మనం కలుసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మీరు గొప్ప, నేను గొప్ప, అందులో ఇది ఉంది, ఇందులో ఇది ఉంది, ఇవన్నీ ఎందుకు అవసరం లేదు. మనకు కావలసింది హృదయం నుంచి హృదయానికి వెళ్ళే ఆ మార్గం. మీరు నాకు సహోదరులు అయినప్పుడు నాకు బలం పెరుగుతుంది. నేను మీకు బయట నుంచి వచ్చినా అనుకోవద్దు, బయట నుంచి వచ్చినా నేను మీతో ఉన్నాను కాబట్టి మీ బలం పెరుగుతుంది. సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఈ సంక్షేమం అనేది మనం చూసుకున్నప్పుడు ఎంత బాగుంటుందని. అయితే అండి, దయగలిగుందురుగాక జనులు దయగలిగుందురుగాక అంటూ పాట రాశారండి. అందులో అన్ని బైబిల్ వాక్యాలే, అన్ని బైబిల్ వాక్యం చూడండి. దయగలిగుందురుగాక జనులు డసిపోయిన వారి పైన కృంగి జంకి ఆశపోయి నిస్సహాయులైన వారి పైన తెలుసుకుందురుగాక, దయగలిగుందురుగాక తెలుసుకుందురుగాక ప్రతి ఒక్కరూ తమకు దప్పికవునని, దప్పిపోగలమని, కొంగి జంకి ఆశపోయి నిస్సహాయమైపోదమని, కాలపు మాయలో జరగరాదంటూ ఏది లేదని తెలుసుకుందురుగాక. ఇది తెలిసి దయగలిగుందురుగాక జనులు దయగలిగుందురుగాక. పూర్వము జనులు దయగలిగుండి స్వర్గముకెళ్ళిరని మాట వినలేదా? దయలేక జనులను పీడించిన వాళ్ళు మంచి మాటకు కూడా నోచుకోలేక మట్టిలో కలియుట కనలేదా? దయ చూపినచో దయ కలుగునండి. మరి అదే ప్రభు చే దయగల వారిపై దయ చూపిస్తారు కదండి. కనికరం గల వారి ధన్యులు, వారు కనికరం పొందుదురు. అదే మాటలు దయ చూపించో దయగలగనండి. దయలోనే సర్వలోకము సుఖప్రదమగునండి. దయ విలువ వినరండి, కనరండి, దయ చూపరండి. దయే మానవ కోటి సకల దుఃఖములు బాపునండి. అక్టోబర్ 19, 2006 రాశారు సార్. 2004 నుంచి నేను మీద కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా. అలాగే సార్, మీరు మీరు సత్యాన్వేషణలో ఉన్నప్పుడు సత్యానికి సంబంధించి అన్ని మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. అన్వేషణలో భాగమే మీరందరం నాకు కలిసారు ఈ రోజున. నిజంగా చెప్తున్నాను, అన్ని విషయాలు ఒకే గ్రంథంలో ఉండవు. ఒకే గ్రంథాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటే అన్ని మనకు తెలుస్తాయి. అద్భుతం అన్నమాట చెప్పాలంటే ఈ రోజు కూడా. ఎందుకండి, మా అమ్మని నిజంగా చెప్తున్నా, మా ఆవిడ ఏడ్చేసింది. మా ఆవిడ మా అమ్మకి చాలా సేవలు చేసింది. నేను కూడా మా అమ్మకి సేవలు చేశా. మనం ఇక్కడ ఉన్నాము, కరోనా షట్డౌన్ అయిపోయింది. అక్కడేమో మీ అమ్మగారు ఉన్నారు, అమ్మగారు చూసి అక్క సడన్గా చనిపోయింది. ఏమైపోతుందా, పాపం అండి, అమ్మను వదలలేము. ఎలాగంటే అలాగే మనకి భయమే, మనల్ని పట్టుకెళ్ళిపోయి మొదలు పడేస్తారు వారం రోజులు. మనం చూసేవాళ్ళు ఎవరు, మనం పెద్దవాళ్ళం అయిపోయాం కదా అని ఏడ్చి ఏడ్చింది ఆవిడ. నేను ఏమన్నా అనుకో, నేను మమ్మల్ని చూస్తానికి వెళ్ళిపోతాను. మనము తల్లిని వదలకూడదు. ఆయన అన్నాడు, తల్లిదండ్రులు పాదాలు కడగమన్నాడు ఆయన. అనేసి నేను వెళ్తే మా అమ్మ కూడా నమ్మించలేకపడుతుంది. కానీ ఆవిడ తెలియదు, పెద్దవాడు అయిపోయింది. వెళ్ళిన సమయంలో ఒక్కసారి ఆవిడ అంది, ఏమంటే ఒక్కసారి అక్కడ ఏమన్నా క్రిస్టియన్ మిషనరీస్ ఉంటాయేమో, కొంచెం వాకప్ చేయండి. చేస్తే ఏమైంది, అక్కడ ఉన్నటువంటి కాన్వెంట్స్లోను, స్కూల్స్లోను, ఎస్సీ బీసీ హాస్టల్స్లోను నేను చాలా మొక్కలు నాటా. ఆ డిసెంబర్ 25 4-5 మీటింగుల్లో పాల్గొన్నా. అక్కడ చాలా మంది జాన్ గారు అని వాళ్ళందరూ కూడా మాట్లాడారు, నన్ను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ మీద ఏంటో, మీరు వరి కాకండి,
మీ అమ్మగారు కూర్చి నాది నేను వచ్చి కాదండి జాయిన్ చేయాలంటే రావక్కర్లేదు మీ మాట చాలు అన్నారు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత పాప మా అమ్మకి బోధ ఒక కాలు బోధకాలు ఉంది ఆ బోధన చూసే మీకు ఫైవ్ ఇయర్ వచ్చినప్పుడు బోధకాలు చిన్నప్పుడే వచ్చిందనమాట ఆ ఫోన్ చేశారు ఏమండి కాదు ఏమండి ఇది ఏమన్నా మేము తీసుకెళ్లేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇది ఏమన్నా అంటుకుంటుందా అని అడిగారు అది అంటుకోదమ్మా అది అది ఫైలియర్ వల్ల వస్తుంది ఒక మాట ఎంక్వైరీ చేసుకోండి మీరు అని అన్నారు అనమంటే పాపం ఎంక్వైరీ చేసుకున్నారు అప్పటికప్పుడే అమ్మని హాస్పిటల్కి పదండి నేను అంతా అంటే రాన వేసింది అయినా సరే ఆ స్ట్రెచ్చర్ మీరు పెట్టేసి ఫోటో పెట్టేసి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం అది ప్రతి ఒక్కరు వచ్చి మంచిలు ఇచ్చేవారు అక్కడ టాబ్లెట్ వేసేవాళ్ళు అప్పుడు అన్నం పెట్టేవాళ్ళు అప్పుడు చూసి ఆ ఫోటో తీసి పంపిస్తే మా అమ్మ ఎంతో ఆనందంగా ముఖం పెట్టింది అమ్మాయి చేరవలసిన చోటికి ఆమె కూడా చాలా ఇష్టం ఆమె కూడా మన ఫాదర్లు ఒక క్రిస్టియన్స్ మొట్టమొదటి ఇష్టమే ఆవిడ కూడా అయితే చేసుకున్నావు నువ్వు నీ పుణ్యం ఎక్కువ అమ్మా నాకాన్ని ఎక్కువ ఉందమ్మా నీ పుణ్యం నీకు అని అనుకున్నానండి అయితే ఏం చేసేది ప్యాడ్స్ పెట్టుకునేది కాదు పెట్టుకున్న పీకేసేది అంటే అలవాట్లేదు ఆవిడ చీర కట్టు అది కదా అది అయినా సరే నెలకి 2000 రూపాయల ప్యాడ్స్ బాగుంది ఆవిడ పాడేసుకుంటే ఆవిడ చెప్పారు అమ్మ మీకు ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను అవన్నీ కూడా అమౌంట్ ఇది ఒకటి నేను చెప్తే మొత్తాలు సెట్ అయ్యింది చీర వదిలేది కాదు చీర ఇప్పడం అంటే కష్టం లంగా జాకెట్టు చీర ఉండాల్సిందే నేను నిజంగా స్నానం చేసేటప్పుడు ఆమె యొక్క నగ్నం చేసి కూర్చోబెట్టి స్నానం చేయించాలి కానీ నాకు అది చాలా కొత్త అది తల్లి ఇంకా భావం లేదు అక్కడ నాకు తల్లిని సేవ చేయాలి అమ్మ ఇలా కూర్చో అని చెప్పి చేస్తే చేయించుకునేది బాగానే ఉండేది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు 90లు అలవాటు చేశారు శుభ్రంగా తల కట్ చేసి జడ ఉండేది క్రాప్ చేశారు అన్నీ చేయించుకుందండి మా మాట అసలు వినేది కాదు వినేది కాదు అన్నీ చేయించుకుంది చక్కగా మొన్న ఒకసారి వెళ్తుంటే ప్రార్థన చేస్తుంది నీ దుంపతగా మమ్మల్ని చూసి ఏమనుకున్నాము కలిసి బుట్టలో పెట్టుకోమంట ఎందుకు రాది అన్నది అలాగా ఇప్పుడు అలా తయారయ్యింది మనం అదే క్రిస్టియన్ మిషనరీ ఆర్గనైజేషన్ ఉన్నది పేరు చెప్తాను మరి వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారండి నిజంగా నేను చేయగలనా అది నేను చేయలేను ఆ సేవాభావం ఎట్లా వచ్చింది అది 2 రకాలుగా వస్తుందండి అందరూనూ రాదు ఆ తప్ప ఉన్న వాళ్ళకే వస్తుంది ఆ సేవ అనేది అందరూ ఉంటారు అందరూ కూడా ఏదో రాగం ద్వేషం సంపాదించాలి పొందాలి తినాలి మరణంలోనే మళ్ళాను కానీ సేవ చేయాలి అనేది ఎవరు కూడా అంత త్వరగా రారు కానీ చాలామంది మీ అందరికీ నమస్కారం పెట్టి మరీ చెప్పేది ఏంటంటే మీరు ఏ విధంగా అయితేనేమి నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయా వెనుదీతువా అనే పాట ఉంది మీరు ఏం చేస్తారో ఆ వాళ్ళు వచ్చి మీకు సబ్మిట్ చేస్తారు ఆ అమౌంట్ని అలా ఇవ్వబట్టే ఈ రోజున ఎడ్యుకేషన్ పేద పిల్లలకు అందుతూ ఉంది ఫ్రీ ఎడ్యుకేషన్ అందుతూ ఉంది ఈ దేశానికి జ్ఞానం ఇచ్చింది క్రైస్తవులే ఆమేన్ ఆమేన్ క్రైస్తవులే వాళ్ళు లేకపోతే మనం ఏ అడవిలో గొడ్డల్లో గొడ్లగా బతికేవాళ్ళం అయితే తాటేకుండానండి అంతే ఇప్పటికీ తాటేకుండవలసిందే మనకి అంతే అంత ఘోరంగా ఉండేది అయితే కొందరు వాటిని సెల్ఫ్గా ఉపయోగించుకుని పెద్ద పెద్ద కార్ల మేడలో తిరిగేసి మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు అండి మనుషులండి మనుషులు వీళ్ళందరూ మనుషులు ప్రాబ్లమే మనిస్తుంది సార్ దాని గురించి బైబిల్లో రాసి ఉంది అది ఇట్లాంటి వాళ్ళు వస్తారు అని చెప్పి బైబిల్లోనే ఒకసారి చదివానండి నేను సో అక్కడ మనకి కొలవద్ద ఇంకోటిలో పోల్చుకోవడం కాదు మనం ఎంత మనం ఏంటి అనేసి అనమాట సో చాలా సంతోషంగా ఉంది మీతో ఇంత మాట మాట్లాడాను చాలా సార్ ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి సరే
మా నటరాజ్ గారు తల్లి గారి కోసం ప్రార్థన చేయండి. స్తోత్రము 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 యేసు ప్రభువ, సర్వసృష్టికర్త, సర్వజ్ఞాన సంపూర్ణుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, స్వయంభవుడా, అనాదిలో ఉన్నావు, ఆదిలో ఉన్నావు, ఇప్పుడున్నావు, అంతంలో ఉన్నావు, అనంతంలో కూడా ఉన్నావు తండ్రి. నీకు వందనాలు తండ్రి. భూత భవిష్యత్ కాలంలో లేనివాడ, వర్తమానం కూడా నీకు లేదు, అన్నీ ఒకటే తండ్రి. అసలు నీకు కాలమే లేదు, పదార్థమే లేదు, నీకు స్థలమే లేదు తండ్రి. టైంతో స్పేస్తో మ్యాటర్తో సంబంధం లేని వాడివి. అయితే కన్య మరియ గర్భంలోకి నీవు ఒక మనిషిగా వచ్చి మా కోసం టైంలోకి వచ్చావు, మా కోసం మ్యాటర్లోకి వచ్చావు, మా కోసం స్పేస్లోకి వచ్చావు తండ్రి. నీకు వందనాలు. ఎంత ప్రేమించావు తండ్రి నాయన, నీకు ప్రేమ ఎంత గొప్పది నాయన. ఈరోజు నటరాజ్ గారిని మాతో ఉంచావు తండ్రి. ఇది నీ ప్రత్యేకమైన ఏర్పాటు. అసలు మాకు అర్థం, మా ఊహలకు అందదు తండ్రి. ఇది నీ ప్రత్యేకమైన ఏర్పాటు తండ్రి. ఇది ఈ సంభాషణ అంతా మేము మళ్ళీ మేము పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రోజు ఇలా జరిగింది కదా అని నిన్ను స్తుతిస్తాం, నిన్ను ఘనపరుస్తాం తండ్రి. నీకు వందనాలు. మరి ఈరోజు చేరిన ఒక్కొక్కరిని బట్టి స్తుతిస్తున్నా. రాజేష్ గారిని దీవించు, వారి కుటుంబాన్ని దీవించు నాయన. నాయన అమృతరాజు గారి పట్టి స్తుతిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తాను. స్టీల్ ప్రకాష్ గారి కుటుంబం వారు స్తుతిస్తున్నాను. మరి తాతపూడి ప్రభాకర్ గారి కుటుంబం వారు స్తుతిస్తున్నాను. రాజేష్ తాళ రాజేష్ గారిని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరిని దీవించి దర్శించి ఇంకా ఎంతోమంది ఉన్నారు తండ్రి. మరి ఈరోజు ఎండూరు ప్రభాకర్ గారు రాలేకపోయారు, వారికి కావాల్సిన వీలు కలగజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా నటరాజు గారి తల్లి గారు రేపు 91 సంవత్సరాలు నిండబోతున్నాయి తండ్రి. మేము చూడబోతున్నాం. ఇంత వీలు మాకు కల్పించిన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవే మహిమ పొందమని మరలా మేము ప్రభా నీ సన్నిధిలో ప్రశాంతంగా ఈ రాత్రి నిద్రపోయి నూతన ఆరోగ్యంతో మళ్ళీ కలుసుకునే కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవనాశీర్వాదం మనకు, మన కుటుంబాలకు, ఈరోజు మనతో ప్రత్యేకంగా ఉన్న నటరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి తోడండి, వర్ధిల్లా చేయని గాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్కడైనా మిమ్మల్ని నొప్పించుంటే మన్నించండి. ఇది భావ వ్యక్తీకరణ లేక షేరింగ్ ఆఫ్ ఐడియాస్ అంతే. నా కడుపు అంతా ఎండిపోయి ఉంది తృప్తిగా. చాలా 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వారు కూడా చిన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. అమృతాజ్ గారు వందనాలండి. ప్రకాష్ గారు వందనాలండి. జాయిన్ మ్యాచెస్ నువ్వు కూడా వచ్చావా? ఓకే ఓకే రైట్ అన్న. థ్యాంక్ యూ ప్రాస్ గారు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ అండి. నాన్న ఏ టెండింగ్ లో జాయిన్ అయ్యావు జోయల్? అంకుల్ అమ్మమ్మ బర్త్డే అంకుల్ ఈ రోజు. ఓ వండర్ఫుల్. ఓకే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ టు అమ్మమ్మ గారు. ఓకే ఓకే. అయ్యిందా బర్త్డే? అయిపోయిందా? ఆ అయిపోయింది అంకుల్. రైట్ అన్న. అయితే మనం మ్యూజిక్ క్లాస్ లో కలుసుకుందాం. ఓకే అంకుల్. ఫస్ట్ ఎండ్ చేస్తారండి? yes అండి, please అండి.